रावय्य शंकरा प्रसाकार सुंदरा सेविंतु नी चरणाला शिवादीपकांतुला रावय्य शंकरा। श्रीकृष्णाद्वैत सिद्धांत स्थापनं यतिशेखरं भावना बलसंपन्नं भावानंदगुरुं भजे। श्रीकृष्णाद्वैत सिद्धांत सूत्रानुष्ठान योगिनं भगवन्नाम संपन्नं विश्वनाथ गुरुं भजे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। वशिष्ठ महर्षि जनक महाराज गारितो चेबुतुन्नारु, ओ राजा, ई कार्तिक मासमु अन्नि मासालल्लोकेल्ला चाला विशेषमैनदय्या। कार्तिक मासंलो विष्णु प्रीतिकरमै सालग्रामनु भक्तिगा एवरैते अर्चिस्तारो वारु विष्णु साहित्यान्नि पोंदगलुगुतारु। नियमनिष्ठलतो విష్ణు ఆరాధన లేక శివారాధన చేసిన వారికి పరమేశ్వరానుగ్రహం లభిస్తుంది. పరమేశ్వరుణ్ణి, శ్రీమన్నారాయణమూర్తిని గంధ పుష్ప ధూపదీప నైవేద్యాదులతో అర్చించి, ఒకవేళ సాలగ్రామ అర్చన ప్రత్యక్షంగా మనం చేయలేము, ఆ పరిస్థితి లేనివారు ఒక బ్రాహ్మణుని నియమించి సాలగ్రామ అర్చన చేయించినను ఆ పూజా పుణ్యఫలాన్ని మనం పొందగలుగుతాము. ఒకవేళ ప్రత్యక్షంగా సాలగ్రామ అర్చన చేయలేని వారు ఒక బ్రాహ్మణుని నియమించి సాలగ్రామ అర్చన చేయించినను తాము ఆచరించిన పుణ్యఫలాన్ని పొందవచ్చును. లేదా ఆచరిస్తున్నటువంటి అర్చనకు హితోధికమైనటువంటి సహాయము చేసిన పత్రం పుష్పం ఫలంతోయం, భగవంతుడికి ఏది సమర్పించినా సరే భక్తిగా సమర్పించడమే ప్రాశస్త్యమైనటువంటిది. అలా భక్తిగా స్వామివారికి భక్తితో పూజించినటువంటి పూజా పుష్పాన్ని స్వామికి సమర్పించి పుణ్యఫలాన్ని మనం పొందవచ్చును. ఈ కార్తీక మాసము 30 రోజులు కూడా కార్తీక స్నానం ఆచరించడము, కార్తీక మాసాన్ని ఉద్దేశించి కార్తీక దామోదర ప్రీత్యర్థము దీపారాధన వెలిగించడము, దీపదానాదులు చేయడము విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని ఆర్జించడానికి దోహదపడుతోంది. అయితే ఈ కార్తీక మాసం యొక్క పుణ్యఫలాన్ని తెలుపుతూ ఒక ఇతివృత్తాంతాన్ని తెలియపరుస్తున్నారు వశిష్ఠ మహర్షి. జనక మహారాజు గారితో చెబుతున్నారు, రాజా, పూర్వము ద్రవిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది. ఆమె ప్రతిరోజు కూడా భిక్షాటన చేసి అందులో యోగ్యమైనటువంటి కాయగూరలను సూపాదులను విక్రయించి దుష్టమైనటువంటి భోజనాన్ని మాత్రము తాను స్వీకరించేది. అతి లోభితనముతో లోభత్వానికి నిదర్శనంగా నిలిచేది ఆ వితంతువు. ప్రతిరోజు కూడా చేతనైనంత వరకు ఆ ఇంట ఈ ఇంట్ల ఇంటి పనికి వెళ్ళేది, కుట్టు పనులకు వెళ్ళేది, తద్వారా ద్రవ్యమును సంపాదించేటిది, ఆ ద్రవ్యమంతా కూడా పోగు చేసుకునేటిది, ద్రవ్యముకు సంబంధించినటువంటి భిక్షాటన కూడా చేసేటిది, భోగమును అనుభవించేటిది. కానీ అతి లోభత్వముతో జీవనాన్ని కొనసాగించేది. ఒకనొక రోజున భగవత్మాయ చేత ఒక విప్రోత్తముడు ఏతించి ఆమెను గమనించినాడు. అయ్యో, ఈమె అనాథగా ఉంది, పైగా వితంతువు, తనను తాను ఉద్ధరించుకోవలసిందే కదా, లోభత్వము చేత కృషించిపోతోంది, ఇక్కడ తాత్కాలికమైనటువంటి ఈ ఐశ్వర్యం కోసం తాపత్రయపడుతూ పారమార్థికమైనటువంటి ఐశ్వర్యాన్ని కోల్పోతుంది కదా అని జాలి కలిగింది. ఆమె చింతకు నిలిచి ఆమెను పిలిచి, అమ్మా, బాహ్య ప్రపంచంలో నువ్వు చూస్తున్నదంతా కూడా అశాశ్వతమైనది,
ఈ శరీరము అశాశ్వతమైనదే, నువ్వు సంపాదిస్తున్నాను అనుకున్నటువంటి ద్రవ్యము అశాశ్వతమైనదమ్మా. ఈ ఐశ్వర్యము కాదు గొప్పది, పారమార్థికమైనటువంటి ఐశ్వర్యము కావాలి, పారమార్థికమైనటువంటి చింతన నీలో ఉండాలి, దాని గురించి నువ్వు తాపత్రయపడాలి తప్ప ఇదంతా కేవలము ఒక మాయగా గోచరించే ద్రవ్యమే. ఈ ద్రవ్యము పైన వ్యామోహము పెంచుకోవట అది మూర్ఖమవుతుందమ్మా, అది సరైన పని కాదు. భగవంతుని గురించి చింతించు, భగవంతుణ్ణి గురించి తాపత్రయపడు, భగవన్నామాన్ని జపించు, తద్వారా నువ్వు ముక్తిని పొందగలుగుతావమ్మా అని ఎంతగానో చెప్పి చూసినాడు. చెప్పగా చెప్పగా కాసేపటికి ఆమెకు నిజమే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన అజ్ఞానమనేబడేటటువంటి ఈ చీకటిని దూరం చేయడానికి వెలుతురునే దీపంలాగా ఈ విప్రోత్తముని పంపినాడు అని విశ్వసించింది. ఇక ఆ విప్రుడు చెప్పిన ప్రతి వాక్యాన్ని తన మనసారా విన్నది. ఏమి చేయమంటారు స్వామి, ఇక నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఏ ప్రక్రియ ఆచరించాలి, ఎలా మొదలుపెట్టాలనగానే, అమ్మా వచ్చేది కార్తీక మాసం, ఈ కార్తీక మాసము 30 రోజులు, ప్రతిరోజు కూడా సూర్యోదయ పూర్వమే నిద్ర లేవాలి, నదీ స్నానం ఆచరించాలి, ధూపం దీపం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఈ పంచోపచారముల చేత దీపాన్ని పూజించాలి, విష్ణు ఆలయానికి వెళ్ళాలి, శివాలయానికి వెళ్ళాలి, శివకేశ్వరును పూజించాలి, భగవత్ చింతనకై భగవన్నామాన్ని జపించాలి అని ఆ భగవంతునికి సంబంధించినటువంటి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుటకు కార్తీక పురాణాన్ని వినాలి, ఆ కార్తీక పురాణ శ్రవణ ఫలాన్ని పొందడం చేత నీ పాపాలన్నీ కూడా పరిహారమవుతాయి అని చెప్పని ఆ విప్రోత్తముడు చెప్పగానే ఆమె చక్కగా కార్తీక మాసం 30 రోజులు కూడా చింతన ఉన్నటువంటి కావేరీ నదికి వెళ్ళడము, కావేరీ నదీ స్నానము చేయడము, ఆ యొక్క కేశవుని పూజించడము, శివాలయానికి వెళ్ళడము, శివారాధన చేయడము, ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలము దీపారాధన చేసి బ్రాహ్మణులకు దీపదానములను చేసి తిలదానములను చేసి అన్నార్థులకు అన్నదానములను చేసి ఐహికమైనటువంటి సుఖములను సంతోషాలను అన్నీ అనుభవించి పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహము చేత దివ్యధామానికి చేరుకుని కైవల్యాన్ని పొందినదని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో తెలియపరుస్తున్నాడు. జగదంబార్పణమస్తు. రావయ్య శంకర ప్రసాకార సుందర సేవింతు నీ చరణాల శివాదీపకాంతులా. రావయ్య శంకరా.